अपनी जातीय प्रधान कार्यदर्शि श्री भूपेन्द्र यादव गारिनि सदर्भंगा इंचार्जिगा नियमिंचबड़े भरोसा वच्चिंदि తెలంగాణ ప్రజలు కూడా ఆత్మస్థైర్యం చేస్తారు. కేంద్ర నాయకత్వము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధగా వహిస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద, అవినీతి మీద, కుటుంబ పాలన మీద దృష్టి సారించిన విషయం ఒక సంకేతం వాళ్ళ తెలంగాణ సమాజంలో కూడా రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించడం, ఇవాళ ఛార్జ్షీట్ నవంబర్ 22 రోజున టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్ వైఫల్యాలపై ఛార్జ్షీట్ ను కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ గారు వాళ్ళు విడుదల చేయడము, నవంబర్ 23న యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య గారు చేంజ్ హైదరాబాద్ ఉద్యమాన్ని ప్రారంభించారు, సంతకాల సేకరణ, దాని తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలతో సమావేశం జరగడం, నెక్స్ట్ డే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి పూరుగట్టినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో అమరవీరులకు నివాళులర్పించడం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కలిసి ఉందాం, కలిసి సమస్యలు తెచ్చుకుందామని చెప్పి ఆలోచనతో ఉస్మాన్ యూనివర్సిటీ వేయ ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న వారిని అడ్డుకొని వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం, నిజంగా ఈ తోపులాటలో తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి విఠల్ గారికి కాల్ ఫ్రాక్చర్ అయింది, చాలా మంది కార్యకర్తలకు గాయాలైంది. కనీసం ఒక జాతీయ యువమోర్చా అధ్యక్షుడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి పోయడానికి కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతున్నాడంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 20న కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను, ముఖ్యమంత్రి యొక్క వైఫల్యాలను, రోహింగ్యాల విషయంలో కూడా ఏ విధంగా మనం ముందు పోతున్న విషయాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. నవంబర్ 20న మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి వనితి శ్రీనివాసన్ గారు వివిధ మహిళా సంఘాలతో సమావేశం ఏర్పడము, తమిళ సంఘాలతో సమావేశాలు ఏర్పడము, వివిధ డివిజన్లలో రోడ్ షో నిర్వహించడము, నవంబర్ 20న మొత్తం అన్ని మోర్చాలు, మహిళా మోర్చా, యువ మోర్చా, ఎస్సీ మోర్చా, మైనార్టీ మోర్చా, అన్ని మోర్చాలు కూడా దాదాపు 2000 ప్రాంతాల్లో 500,000 మందికి మేనిఫెస్టో, దాంతోపాటు ఛార్జ్షీట్ పత్రాలను కూడా దాదాపు 5,00,000 మందికి ఇవ్వడం జరిగింది. నవంబర్ 20న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. నవంబర్ 20 నుంచి 29 వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ గారు, శ్రీ కేఎస్ ఈశ్వరప్ప గారు, రాజస్థాన్ ఎంపీ మహంత్ బాలక్ నాథ్ గారు, ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు శ్రీ జయప్రకాష్ నిషాద్ గారు, శ్రీ శంకర్ శెట్ ప్రజావతి గారు, శ్రీ సందీప్ పాత్ర వంటి నాయకులందరూ కూడా అనేక ప్రాంతాల్లో సమావేశం నిర్వహించడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ శాఖ నుంచి దాదాపు 10 మంది స్టార్ క్యాంపెయినర్స్, దాంతో పాటు చాలా మంది నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించడం జరిగింది. నవంబర్ 20న ఇంకా ప్రచారాన్ని ముందు తీసుకోవాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు రావడము, మేధావుల సమావేశాలు ఏర్పడేయడము, దాంతోపాటు రోడ్ షో ఇలా నగరంలో ఏర్పడేయడము, ఈ రోడ్ షోలో దాదాపు 30,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. నవంబర్ 28న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు రోడ్ షో, దాంతోపాటు బహిరంగ సభను కూడా నిర్వహించడము నిజంగా యువకులు కూడా ముఖ్యంగా ఉత్తేజాన్ని నింపింది. నవంబర్ 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు వారి పర్యటనతో ఇంకా కార్యకర్తలు కూడా జోష్, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికలైనా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం, ఇవి గెల్లి ఎన్నికల, ఢిల్లీ ఎన్నికల అని కాకుండా ప్రతి ఎన్నికలను కూడా అందరూ ప్రజలతో ఎన్నికబడి ప్రజాపతిని ప్రజలు ఓట్లేసే ఎన్నికలు, కానీ దేని కూడా ఆశామాషి తీసుకోకుండా ప్రతిసారి మనం ఏ ఎన్నికలు జరిగినా కూడా దుబ్బాకతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మన జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా మాకు సహకరించింది. ఇవన్నీ ఒకటైతే పూర్తిగా మీకు రోడ్ షోలు 300 పైగా ప్రచార కార్యక్రమంలో దాదాపు 20,00,000 మంది మేము కలుసుకున్నాం మేము ఈ రోడ్ షోల సందర్భంగా.
ఐదు లక్షల మందికి పాంప్లెట్ ద్వారా ఇతర సాహిత్యాన్ని అందించడం జరిగింది. ఫేస్బుక్ 68 లక్షల ఫేస్బుక్ యూజర్లలో దాదాపు సుమారు 1 లక్ష షేర్లు, 4 లక్షల లైక్లు, 30 లక్షల పోస్ట్ రీఛార్జ్ చేశాము. దాంతోపాటు ట్విట్టర్ నవంబర్ 20 నుంచి 29 ఈ రోజుల్లో నేషనల్ టాప్ 2 లో 7 సార్లు స్థానం సాధించాము. ట్విట్టర్ క్యాంపెయిన్ ద్వారా 80 లక్షల ఇంప్రెషన్స్, 7 లక్షల రీచ్ సాధించాం మేము ట్విట్టర్ ద్వారా. వాట్సాప్ సంబంధించి 1000 గ్రూపుల ద్వారా సుమారు 2 లక్షల మందికి చేరువవడం జరిగింది. ఇది సోషల్ మీడియాకు సంబంధించి. పూర్తిగా ఎన్నికలకు సంబంధించి మీ అందరూ తెలిసిందే, 2016లో అసలైన సబ్జెక్టు, 2016లో పోలింగ్ శాతం 45.21, 2020లో 46.6%. కోవిడ్ శాంతి భద్ర సమస్య అంటూ మత విద్వేషాలు రగిలిస్తున్నారని చెప్పాడు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక భయానక వాతావరణం సృష్టించినప్పుడు కూడా ప్రజలందరూ పట్టించుకోకుండా ఇవాళ ఎన్నికల్లో పాల్గొన్న విషయాన్ని ఒక్కసారి అందరం గమనించాల్సిన అవసరం ఉంది. ఓట్ షేర్ ఏంటంటే 2016లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం ఏంటంటే కేవలం 10% మాత్రమే. భాగస్వామ్య పక్షాలను గతంలో టీడీపీ అన్నీ పట్టించుకుంటే 23%. టీఆర్ఎస్ కు 2016లో 44%, 2016లో టీఆర్ఎస్ పార్టీకి 680,045 ఓట్లుంటే, టీఆర్ఎస్ పార్టీకి 2016లో 680,045 ఓట్లుంటే బీజేపీ భాగస్వామ్య పక్షాల కన్నా ఎక్కువ పోరు. 2020కి వచ్చేసరికి టీఆర్ఎస్ కు 35.81% అయితే బీజేపీకి 35.56%. అంటే టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో, భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో ఈ ఓటింగ్ పర్సెంట్ చూసి తెలుస్తా ఉన్నది. సీట్ల విషయంలో కూడా 2016 టీఆర్ఎస్ పార్టీకి 99 సీట్లు, భారతీయ జనతా పార్టీకి కేవలం 4 మాత్రమే. కానీ 2020లో టీఆర్ఎస్ కు 99 నుంచి 50కి వస్తే భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 45 సీట్లు పెరిగినాయి. 40 మంది విజేతల్లో 37 మంది గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు. దాదాపు బీజేపీ అభ్యర్థులు అందరూ కూడా చాలా మంది 44 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే, 40 సంవత్సరాల వాళ్ళే. ఇంతవరకు కూడా చాలా ప్రాంతాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయాం మేము. అంటే టీఆర్ఎస్ పార్టీ, ఎంఏఎం పార్టీ ఎన్ని డబ్బులు వచ్చినా కూడా, ఎంత మద్యం పంపిణీ చేసినప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో మేము తక్కువ ఓట్లతో ఓడిపోయడానికి దాదాపు 20 సీట్లు టీఆర్ఎస్ పార్టీకి ఇట్లా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వివరిస్తే, పోలీసు అధికారులు కానీ ఏ అధికారి కానీ నిష్పక్షపాతంగా వివరిస్తే దాదాపు ఇంకా 20 సీట్లు మేము గెలిచేవాళ్ళం. ఇంకా సమయం ఉంటే, ప్రచార సమయం ఇంకా ఉంటే తప్పకుండా ఇక 100కు పైగా స్థానాలు గెలిచేవాళ్ళం. అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా నారాజు కాలేదు. కార్యకర్తలందరూ ఇంకా జోష్లో ఉన్నారు. మా లక్ష్యం వల్ల 2023లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడము, వాళ్ళ భాగ్యనగర్ ప్రజలు ఇచ్చిన తీర్పును ఒక స్ఫూర్తిగా తీసుకొని మా మీద విశ్వాసం నమ్మకంతో భాగ్యన ప్రజలు ఉన్నారు. చాలా సందర్భాలు తిరుగుతుంటే ఇప్పటికి ఫోన్ చేస్తా ఉన్నారు, మాకు ఫలానా కరీంనగర్ నుంచి ఫోన్ చేశారు, ఫలానా వరంగల్ నుంచి ఫోన్ చేశారు, సిద్దిపేట నుంచి ఫోన్ చేశారు, మెదక్ నుంచి ఫోన్ చేశారు, తప్పకుండా భారతీయ జనతా పార్టీ కోటమని. దీని ద్వారా ఏం చేస్తుంటే తెలంగాణ కేవలం భాగ్యనగర్లు కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కూడా విశ్వాసం నమ్మకం ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ గడిల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీ, ఎదుర్కొన్న పార్టీ, దమ్మున్న పార్టీ, ధైర్యం ఉన్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అనే విశ్వాసం ప్రజల పడి వచ్చింది కనుక తప్పకుండా ప్రజల యొక్క విశ్వాసాన్ని మమ్మీయకుండా దాన్ని గుర్తించి ఎట్టి బస్సులో 2020లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకోవడం లక్ష్యంగా మేము ముందు పోతా ఉంటాం. ఈరోజు
అందరు కార్పొరేట్ అందరితోనే సమావేశం ఏర్పడడం జరిగింది. వాళ్ళకి అనేక సూచన సలహాలు వాళ్ళ సూచన సలహాలు స్వీకరించడం జరిగింది. రెండు మూడు రోజుల్లో గెలిచిన అభ్యర్థులందరితోని మంచి ముహూర్తం చూసి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కార్యకర్తలు అందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ గ్రామాలు వాళ్ళ డివిజన్ తిరుగుతూ కూడా ఆ డివిజన్ లో పరిణించినప్పుడు ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పన్నారు. ఇలా సమస్యల మీద పోరాడే అవకాశం ప్రజలు మాకు అపయ్య బాధ్యత మాకు అపయ్యారు. అభివృద్ధి విషయంలో మళ్లీ చెప్తున్నా, అభివృద్ధి విషయంలో సహకరించడానికి భారత జనతా పార్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి విషయంలో మీన వేషాలు ఎక్కించకుండా రాజకీయాల జోలికి పోకుండా రాజకీయ విమర్శలు పక్క పెట్టి కేంద్రం ఏం చేస్తలేదు, కేంద్రం ఇది చేస్తలేదు అది చేస్తలేదు అని చెప్పి చెప్పకుండా మీరు మేము కలిసి ఏం చేయాలో ఫస్ట్ ప్రభుత్వం ఒక నిర్ణయం రావాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చేస్తారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, మీరు ఏం చేసారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. కానీ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఎన్నికల తర్వాత ప్రజలు మీకు కొన్ని సీట్లు ఇచ్చారు, మేము మీ అభ్యర్థులు గెలిపించారు, మా అభ్యర్థులు గెలిపించారు, ప్రజల ఓట్ల ద్వారా గెలిచాం మనం. కానీ ఏ అభ్యర్థి కూడా ఎన్నికల వరకు మాత్రమే అభ్యర్థి, తర్వాత ఆయనకు ప్రజాపతిగా ప్రజల చేతి ప్రజాపతి కాబట్టి అన్ని డివిజన్లు సమానంగా ఉండాలి. అభివృద్ధి విషయంలో అన్ని డివిజన్లు సమానంగా చూసి అభివృద్ధి లక్ష్యంగా ముందు అవసరం మా మీద ఉంది, పాలకుల మీద ఉంది, రాష్ట్రాన్ని వెళ్తున్న నాయకుల మీద ఉంది. మరి అట్లా కలిసిమెలిసి ముందుకు సవదా చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా అరాచక నాపుకోవాలి, పట్టింపు దోర్చి బయటికి రావాలి, సంతృష్టికరమైన విధానం నుంచి బయటికి రావాలి, ఒక వర్గానికి కోమకాచే విధానం నుంచి బయటికి రావాలి, ప్రజలు ఇచ్చిన తీర్పుడు శిరస వహించాలి, అడ్డదారులు దొక్కకుండా చెడు ఆలోచన లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని వేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిగా వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అధికారులు. రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలను ఎట్టి బస్సులో దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయబోతున్నాం. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అంత చిట్టా తప్పకుండా ఇలా సేకరించే ప్రయత్నం చేస్తాం. మేము ప్రజలందరినీ సమీకరిస్తాం, ప్రజా ఉద్యమాలు చేపడతాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాల్సిన బాధ్యత మేము ఉంది, మార్చుకోవాల్సిన సూచన సలహాలు ఇస్తాం. మేము ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో అడుగుంటాం. చాలా ఊపిగా ఉన్న కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా నా ఊపిగను పిరిగితనంగా భావించారు. మా పనేలా ఒకటే, అభివృద్ధికి సహకరిస్తాం, టీఆర్ఎస్ పార్టీ అవినీతి బండాలని ఎట్టి పనులు బహిర్గతం చేస్తాం, దానికి వ్యతిరేకంగా న్యాయపరంగా కొట్లాడతాం, ప్రజా ఉద్యమాలు చేపడతాం. రెండు సీట్లు మాట గెలిచినప్పుడు మాట్లాడతాం, ఏం సమాజం చెప్తాం. ఫస్ట్ వాళ్ళ పార్టీ గురించి వాళ్ళ ఆలోచన కూడా పేస్తారు. రెండు సీట్లు ఎందుకు గెలిచింది, మీతో ఎందుకు గెలవకపోయిందో అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా చెప్పారు కదా, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీ ఒకటే జెండా కదా. భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు అగురిస్తున్నది, హిందూ ఓటు బ్యాంక్ తయారు చేస్తున్నది. మరి ఏం చేసారు ప్రజలు, వాళ్ళ ప్రచారం నమ్మలే కదా ప్రజలు, ఓట్లు వేసిన ప్రజలే కదా. మరి వాళ్ళకు ఓట్లు అది ప్రజలది ఓట్లు వేయలే, కానీ ప్రజలు వాస్తవాలు గుర్తించారు, గమనించారు కాబట్టి మాకు ఓట్లేసి గెలిపించారు. కానీ అవాస్తవాలను వాస్తవాలుగా అబద్ధాలు నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. ఈ విధంగా గుణపాఠం చెప్తున్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలి, గుర్తించాలి. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు పందాన్ని మార్చుకోవాలి, ఒక వర్గానికి కొమ్ము కాసే పందాన్ని మార్చుకుంటే కనీసం ప్రజలు గుర్తిస్తారు. ఒకే వర్గానికి కొమ్ము కాస్తే ఏ విధంగా జరుగుతుంది, ఆ విధంగా జరుగుతుంది చూద్దాం. వాళ్ళ ఆలోచన ఏందో, వాళ్ళ ఆలోచన చూస్తే మనం చెప్పచ్చు, కామెంట్ చేయొచ్చు, తయారు చేస్తున్నారు కొత్తగా ఉన్నా. అసదుద్దునేవేసి ఎక్కడి నుంచి ఫస్ట్ తెలుసుకోవాలి ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది. అందుకే నన్ను భాగ్యనాథ్ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను, అసదుద్దునేవేసి ఫస్ట్ వాళ్ళ పార్టీ గురించి ఆలోచించుకోవాలి. కొంచెం సిగ్గు ఉండాలి, అసలు ఉండాలి. వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిస్తే అభ్యర్థి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలే నేను హిందుస్థాన్ అనే పదం వాడన్నాడు, దాన్ని ఖండించే దమ్ము లేని వ్యక్తి, వాడు దేశద్రోహి. దేశద్రోహి సంబంధించి ఏమో దేశద్రోహి ఆయన భారతీయ జనతా పార్టీ మాత్రం తప్పకుండా అడ్డుకున్నాము. ఎంఏ పార్టీకి భారతీయ జనతా పార్టీ అడ్డుకునేటువంటి స్థాయి లేదు, ఆ ధైర్యం లేదు.
వాళ్ళ దేశద్రోహ పందాన్ని ఎట్టుమని అడుగుంటాం మేము. ధర్మానికి వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని చీల్చే విధంగా, కులాల పేరుతో చీల్చే విధంగా వాళ్ళ చేతుల వ్యవహరించాలని ఎట్టుమని అడుగుంటాం. ఎంఏ పార్టీ కేవలం ఓల్సిడి పరిమితమైంది, అక్కడక్కడ గెలుస్తున్నది. నెక్స్ట్ అక్కడ కూడా ఎక్కడ కూడా గెలకుండా చేస్తున్నాం. సమాజంలో మూలొట్టడము, హిందూ వ్యతిరేక విధానం ఆరంభించడము, హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేయడము, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఎందుకు వెళ్ళి మరి అసదృత వేసి హైదరాబాద్ లో మొత్తం సీట్లో అభ్యర్థులు లేరు వాళ్ళకు. హైదరాబాద్ లో కేవలం 50 ఎందుకు పోటీ చేసింది? హైదరాబాద్ లో వీక్ ఎవరు దేశం మొత్తం బిక్తారా పోయి దేశం మొత్తం పొడుస్తారా? ఎందుకు వెళ్ళే ఎందుకు పోటీ చేయాలి హైదరాబాద్ లో? తప్పకుండా మాకు మేయర్ గా బాధ్యత పెరిగితే తప్పకుండా ఫస్ట్ చేసేవాళ్ళం, తప్పకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు చేయాలని కూడా డిమాండ్ చేస్తాం, దాని వెనుక పోయి ప్రసక్తి లేదు. చేయాలని కూడా డిమాండ్ చేస్తాం, మా కార్పొరేట్ తప్పకుండా డిమాండ్ చేస్తారు. దాని అనుమానం లేదు. దాని కేసీఆర్లకి మెడికల్ మీద తలకాయ అబద్ధం ఆడమే అనవట్ల, తలకాయ లేకుండా మేము వివరించాము. భాగ్యనగర్ హైదరాబాద్ భాగ్యనగర్ ప్రకటించాలన్నాం, ప్రకటించాలని డిమాండ్ చేస్తాం. మాకు అవకాశం వస్తే ప్రకటించేవాళ్ళం కూడా, ప్రకటించాల్సిందే కూడా. ఇవాళ మాకున్న టీఆర్ఎస్ పార్టీకి సమాన ఓట్లు వచ్చినాయి, ఓటి పచ్చ సేమ్. టీఆర్ఎస్ పార్టీ ఆలోచించాలి, మేము భాగ్యనగర్ మార్చుదాం అనుకున్నాం, సగం మంది మీకు మాకు సమాన ఓట్లు వచ్చినాయి. మాకడ 9,000 ఓట్లు ఎక్కువ అంతే మీకు మొత్తం ఓటు, కేవలం 9,000 ఓట్లు మాత్రమే మీకు మీకు ఎక్కువ వచ్చినాయి అంతే. సమాన ఓట్లు వచ్చినాయి కాబట్టి మీరు ఎజెండా ఇప్పుడు మీకు ప్రజలకు సేవ చేయాలి, సమస్యల పరిష్కారం చేయాలి, అభివృద్ధి చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎజెండా కూడా మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది, ఒకరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా తిరిగి ఎంఏఎం పార్టీ చెప్తే నేటము దారు సలవులో తీర్మానం చేయాలి, దాన్ని మేము అమలు చేయాలి. వాళ్ళకి కుమ్మగస్తామంటే సమాజం చెప్తారు ప్రజలు కూడా. చీరికల్లో విజయశాంతి గారు చేరుతున్నారు, రేపు కానీ ఇల్లు కానీ చెప్తారు విజయశాంతి గారు. మాకేం కాబట్టి కార్పొరేట్ సిద్ధాంతం కోసం పనిచేస్తారు, ఏం అవసరం పడదు. మేము మేరు కావాలనుకుంటలేం కదా, మేము ప్రజలు బాధ్యత పేపర్ పోరాటం చేయమని చెప్పి తప్పకుండా దాన్నే పాటిస్తే తప్ప అడ్డదాలు దుఃఖాలు పాటు మాట్లాడుతున్నారు.